అలనాటి మేటి నటి. ఇప్పటి తరం నటులకు ఆమె గొప్పతనం తెలియకపోయినా ఆ పాత మధురాల గురించి తెలిసిన వారందరూ ఆమె గొప్ప నటి అని ఒప్పుకొని తీరతారు. ఆమె మరెవరో కాదు, 50 ఏళ్ల క్రితమే హీరోయిన్ రోల్స్కు స్వస్తి చెప్పిన నటి జమున. నటిగా రాణించి రాజకీయాల్లోనూ అడుగుపెట్టి విజయం సాధించిన జమున ఇప్పుడు సినీ ప్రపంచంలో ఒక రకమైన నిరాదరణకు గురవుతున్నారు. అవన్నీ ఎలా ఉన్నా ఈ మధ్య ఒక పెళ్లి వేడుకలో ఆమెకు ఎదురైన పరాభవం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జమున స్వయంగా తనకు జరిగిన ఈ అవమానం గురించి చెప్పుకొని ఒకంత ఉద్వేగానికి ఆగ్రహానికి లోను కావడం గమనార్హం. పెళ్లి వేడుకలో నడుచుకుంటూ వెళుతున్న ఆమెను ఓ యువ హీరో చుట్టూ ఉండే బౌన్సర్లు బలంగా తోసేశారట. వెంటనే తేరుకున్న జమున కళ్ళు కనిపించడం లేదా అంటూ అతడిపై మండిపడిందట. అయితే ఆమెకు సారీ చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడట. అయితే ఆ యంగ్ హీరో ఎవరనే విషయం నేరుగా చెప్పకపోయినా అతడి తాత ముత్తాతలు పెద్ద నటులైనంత మాత్రాన అతడు అలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. తాత ముత్తాతలు నటులు అంటే ఆ నటుడు హీరో జూనియర్ ఎన్టీఆరే అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అలాంటి మనిషి కాదని, సీనియర్ నటులంటే ఎంతో అభిమానమని, బహుశా ఆ నటుడు జమున అంటే ఎవరో తెలియని అక్కినేని యంగ్ హీరో అఖిలయ్య ఉంటాడని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా జమున వంటి మేటి నటిని అలా అవమానించడం ఎంతైనా విచారించదగ్గ విషయమే. అయితే ఆ నటుడు ఎవరో చెప్పకుండా జమున తన హుందాతనాన్ని పెద్దరికాన్ని చాటుకోవడం ఇక్కడ మరో విశేషం. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.